పేద ప్రజల సమస్యల పరిష్కారమే సిపిఐ లక్ష్యమని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్రెడ్డి అన్నారు. సిపిఐ 98వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొండమల్లేపల్లిలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం రాకమునుపు 1925 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో డిసెంబర్ 26న ప్రారంభమైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనేక కుట్ర కేసులు ఎదుర్కొని లక్షలాది మంది ప్రాణత్యాగాలతో ఎన్నో వీరోచిత పోరాటాలు చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన ఘనత సిపిఐదేనని, సిపిఐ 97 సంవత్సరాలు పూర్తి చేసుకుని 98వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా కూడు గూడు లేనటువంటి నిరుపేద ప్రజలకి అండగా ఎర్రజెండా ముందు ఉంటుందని వారు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4500 మంది ప్రాణాలు ఇచ్చి లక్షలాది ఎకరాలని పేద ప్రజలకి భూమిని పంపిణీ చేసిన చరిత్ర సిపిఐ పార్టీకి తప్ప ఏ ఇతర పార్టీలకు లేదని వారు కొనియాడారు. నేడు పాలక వర్గాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు సాగిస్తూ నిత్యం ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. దేశ సంపదను ఆదాని అంబానీలకి దోచిపెడుతూ వారికి రాయితీలు ఇస్తూ రైతుల్ని కార్మికుల్ని పేద ప్రజల నడ్డి విరుస్తూ వారి సంక్షేమాన్ని గాలికి వదిలేయడం సరైంది కాదని, ఇప్పటికైనా పాలక వర్గాలు ఉన్నత వర్గాలకి ఊడిగం చేయడం మానుకొని పేద ప్రజలకి న్యాయం చేసే దిశగా ప్రభుత్వాల పాలన కొనసాగించాలని వారు తెలిపారు. పాలకులు ఇచ్చిన హామీల అమలు కోసం రాబోయే కాలంలో పోరాటాలు తీవ్రతరం చేస్తామని, ఆయన మండలంలోని చెన్నమనేనిపల్లి చింతకుంట్ల గ్రామాల్లో కూడా సిపిఐ జెండాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుమ్మికొండ వెంకటేశ్వరరెడ్డి, సహాయ కార్యదర్శి పెరికేటి శేఖరాచారి, పి శ్రీను, బాణోతు సోమ్లానాయక్, కల్లు చరణ్ రెడ్డి, సుంకయ్య, హరి, వంపు ధర్మయ్య, వెంకటయ్య, ఎల్లయ్య, సోమ్లా శేఖర్, పాండు, పర్శానాయక్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ భారతదేశంలో ఏర్పడి నేటికి 98 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ దేశాన్ని పరాయి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలంలోనే ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పేసి స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగంలో పాల్గొన్నటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. 1925 డిసెంబర్ 26వ తారీఖు నాడు ఏర్పడిన కమ్యూనిస్ట్ పార్టీ 98 పూర్తి చేసుకుని ఈ దేశంలో వర్గ బలహీన వర్గాల ప్రయోజనాల కోసం, వారి హక్కుల కోసం నిరంతరం రాజులేని సమస్యగా పోరాడాలనుకున్న చరిత్ర ఈ దేశంలో ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. దున్నేవాడికి భూమి కావాలని చెప్పేసి, కార్మిక హక్కులు పరిరక్షించాలని, పేదల హక్కులు పరిరక్షించాలని చెప్పేసి పోరాటాన్ని నడుపుతున్నటువంటి చరిత్ర ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపి లక్షల ఎకరాలు భూమిలేని పేదలకు పంచినటువంటి చరిత్ర ఎర్రజెండాకే ఉంది. అలాంటి మహోత్సవ చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ 98వ వ్యవస్థాపక దినోత్సవం ఈరోజు కొండమల్లపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో అదేవిధంగా మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా ఈ దేశానికి పట్టినటువంటి మత మౌఢ్యానికి వ్యతిరేకంగా ఈ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం సిపిఐ పార్టీ నిరంతరం పోరాడాల్సిన బాధ్యత సిపిఐ పార్టీ మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే పోరాటాల్లో ప్రజల భాగస్వామ్యం మరింత పెరిగి ఈ ప్రజల హక్కుల కోసం ఉద్యమాలు చేపట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీగా పిలుపునిస్తాం. ఎర్ర జెండా.